ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు వైద్యులు సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందన్నారు. ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎస్. హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్కు క్యాపిటల్గా మారిందన్నారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారన్నారు. గత 15 రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్స్లు హైదరాబాద్కు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చినా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై రోజుకు 3 నుంచి 4 సార్లు తనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చిస్తూ సూచనలు చేసేవారని తెలిపారు. దీనికి కొరత రాకుండా పగడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేస్తున్నామన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాష్ట్రానికి రావడానికి 6 రోజుల సమయం పడుతోందని, అందుకే విమానాల ద్వారా తెప్పించినట్లు సీఎస్ వివరించారు. Please place orders and see that our people are protected. And today, nenu chaala garvanga cheptunnam ante, other than things which are not in our control, which is allotted by the center, all other things are available with us. Ekkada ee medicine ki, ee consumables ki, mana daggara edi korata ledu. So, therefore, we are able to do a much better job. The first thing is, how is the trend? Meeru kuda analyze chesthe untaru. Trend chala bagundi. It is showing that the disease is under control, and not only it is under control, idi inka takkuva avutundi atla chala clear ga trends kanapadutundi. Number of cases chuste and more importantly positivity rate chuste kuda adi chala clear ga over the last more than 10 days ee trend maniki. Maji mantri Etel vyavaharam rast